ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. అందరికీ నమస్తే. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని పట్టభద్రులందరూ భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బర్రె జనగల్లాగా పీల్చి పిప్పి చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని సిగ్గు శరం లేకుండా ఢిల్లీలో కేటీఆర్ సెల్లెలు సారా దందా చేసి అడ్డంగా దొరికిపోయి 2-3 నెలల నుంచి ఢిల్లీలో జైల చిప్పకుడు తింటున్నది. చిప్పకుడు తింటుంటే సిగ్గుశరం లేకుండా కల్వకుంట్ల డ్రామారావు అలియాస్ రామారావు ఏమంటాడు, తీన్మార్ మల్లన్నంట ఒక చీటరంట, 50-60 కేసులు ఉన్నాయని సిగ్గుశరం లేకుండా చెప్తాడు. అరే దద్దమ్మ సన్నాసి లోపర్ ఆ 56 కేసులు ఏ గాడిది కొడుకు పెట్టిండు తీన్మార్ మల్లన్న మీద? ఈరోజు 60-70 కేసులు పెట్టి తీన్మార్ మల్లన్నని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని ఏకైక లక్ష్యంతో తీన్మార్ మల్లన్న కావచ్చు, మాలాంటి వాళ్ళ మీద కావచ్చు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, ఎన్ని అక్రమ కేసులు పెట్టలేదు, ఎన్ని లంగ పనులు చేయలేదు మీరు, మళ్ళీ ఈరోజు నీవు సిగ్గుశరం లేకుండా ఒక క్రిమినల్ అంటావు తీన్మార్ మల్లన్నని. తీన్మార్ మల్లన్న బిడ్డల ఉసురు తగిలి ఆయనను 100 రోజులు జైల్లో పెట్టి నీవు మీ అయ్య శునకానందం పొందితే విధి బిడ్డ, నిన్ను నీవు ఏదైతే చేసినా ఒక 1 సంవత్సరం తిరగలోపే నీ ఇంటికి వచ్చింది అది. మీ చెల్లెలు పోయి తీఆర్ జల్లా చిప్పకూడు తింటున్నది. తీన్మార్ మల్లన్న బిడ్డల ఉసురు తగిలింది నీకు ఈరోజు, నీకు మీ అయ్యకు. పోతివిరో రామన్నా పేదొల్లా ఉసురు తగిలి, పోతివిరో రామన్నా మా బిడ్డల ఉసురు తగిలి, పసిగుడుల ఉసురు తగిలి, పోతివిరో రామన్నా పేదొల్లా ఉసురు తగిలి, పోతివిరో రామన్నా. పేద బిడ్డల ఉసురు తగిలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఉసురు తగిలి అందరి తెలంగాణ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఉసురు తగిలి ఈరోజు అధికారాన్ని కోల్పోయినరు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.